నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మళ్ళీ ఒకసారి కేంద్రం నుంచి హెచ్చరికలు అయితే వచ్చినాయి. ప్రధానంగా చూస్తే ఏదైతే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ తీరుపైన కేంద్రం కూడా ఒక అసహనం వ్యక్తం చేసినట్లుగాను, అలాగే ఏదైతే ఆయనపైన ఒక నివేదిక కూడా పంపాలి అంటూ కేంద్రానికి అందినటువంటి ఫిర్యాదు పైన స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఏమిటి, ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారిపైన వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి, వాటిపైన కేంద్రం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతోంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్ గారు, మన వీక్షకులు కూడా. సార్ ఏంటి సార్, ఈ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారి తీరు పట్ల కేంద్రం కూడా ఒక సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ఏ అంశం పైన ఏంటి సార్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు? కొంచెం ప్రవీణ్ ప్రకాష్ గారు మొదటి నుంచి కూడా కొద్దిగా వివాదాస్పదమైన అధికారి అండి, కొద్దిగా దూకుడు ఎక్కువ. గతంలో ఈయన సీఎంఓ ఆఫీస్లో కూడా పనిచేశారు చాలా ఉన్నత స్థాయి. ఇదిలో జగన్మోహన్ రెడ్డి గారి సీఎంఓలో ఆయన టైంలో ఫస్ట్లో, అప్పుడు మీకు గుర్తుందో లేదో, ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చీఫ్ సెక్రటరీగా తొలగిస్తూ బాపట్లో ఏదో ఒక సంస్థకి అధిపతిగా వేశారు. ఒక చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేసే లెటర్ మీద ఆయన కింద అధికారి సంతకం పెట్టాడు ప్రవీణ్ ప్రకాష్. అదే అప్పుడు చాలా వివాదానికి దారితీసింది. కాకపోతే ఈయనకి కేంద్రంలో ఎవరో గాడ్ ఫాదర్స్ ఉన్నారని చెప్తారు ఢిల్లీలో. దాని వలన ఇలాంటి అనేక విషయాల్లో ఆయన బయటపడగలుగుతున్నాడు. తనకన్నా పై అధికారిని ట్రాన్స్ఫర్ చేసే అధికారం సహజ న్యాయం ప్రకారం కింద అధికారికి ఉండదు కదండి. చీఫ్ మినిస్టర్ పెట్టాలి, ఇంకా ఎవరన్నా పై ఆఫీసర్ పెట్టాలి చీఫ్ సెక్రటరీ కన్నా. కానీ అది అప్పుడు చాలా వివాదానికి దారితీసింది, అసలు అది చెల్లుతుందా చెల్లదా అని. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా దాన్ని ఒక వివాదం చేయదలుచుకోవాలి. ప్రభుత్వం ఉద్దేశం అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు తన్ని అవమానించాలని చూస్తున్నాడు, తన మీద విశ్వాసం లేదు. తన విధి నిర్వహణలో చీఫ్ మినిస్టర్ పట్ల ఆయన వినయంగాను విధేయతగానే వ్యవహరించాడు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆనితల పట్ల. ఒక రకంగా కొద్దిగా చంద్రబాబు నాయుడు గారి విషయంలో అన్న కొంచెం ఎక్సీడ్ అయ్యాడు, కానీ ఆయన ఈయన విషయంలో చాలా పకడ్బందీగానే వ్యవహరించిన ఆయన పెద్ద ఇష్యూ చేయదలుచుకోలేదు. లాంగ్ లీవ్ పెట్టి ఇక ఆయన రిటైర్ అయిపోయారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈయన మీద ఫిర్యాదులు ఏంటంటే, టీచర్స్ని అంటే వీళ్ళ పనితీరుని టీచర్ పేరెంట్స్ ముందు, స్టూడెంట్స్ ముందు, పబ్లిక్ ముందు వాళ్ళు తప్పు ఉన్నా లేకపోయినా కూడా ఏదో ఒక నింద వాళ్ళ మీద మోపి వాళ్ళని దుర్భాషలాడటం అనేది జరుగుతుందండి. దాన్ని వీళ్ళు టీచర్స్ సామాజికంగా అంటే వాళ్ళు కూడా ఒక ఇదిగా తీసుకున్నారు అవమానంగా. టీచర్స్ అనేవాళ్ళం మేము ఒక నిర్ణీత టైంలో ఉండి పాఠాలు చెప్పేవాళ్ళమే కానీ 24 గంటలు మేము విద్యార్థులు అమ్మటే ఉండలేము. మా కుటుంబ బాధ్యతలు మాకుంటాయి, వ్యక్తిగతమైన బాధ్యతలు మాకున్నాయి. అట్లా కాకుండా మమ్మల్ని ఒక 24 గంటలు ఏదో స్టూడెంట్స్ అమ్మటే ఉంచాలని ఆయన రాత్రిపూట ఏ 10 గంటలకు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలని, అవి కేంద్రీయ విద్యాలయాలు లాంటివి అండి, ఇదేం బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుంది. కానీ అది రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రాల్లో ఉంటాయి. అయితే వాటి హాస్టల్స్లోకి వెళ్ళిపోయి రాత్రిపూట 10:00 10:30 ఆ పిల్లల్ని లేపి మీ నోట్ పుస్తకాలు తీసుకురండి, వర్కింగ్ నోట్స్ ఉంటాయి కదా అవన్నీ, ఆ పుస్తకాలను తీసుకొచ్చి చూడటం, ఇది ఇట్లా ఉంది ఏంటి, అది అట్లా ఉంది ఏంటి, ఇది ఇట్లా రాయించారేంటి, ఇది అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు అని వీళ్ళని టీచర్స్ని పిలిపించడం, మళ్ళీ పేరెంట్స్ ముందు, తర్వాత స్టూడెంట్స్ ముందు వాళ్ళు ఏదో దొంగలు పని దొంగలు అన్నట్టుగా మాట్లాడటం, ఇవన్నీ కొంచెం అవహేళనగా మాట్లాడటం చేస్తున్నాడని రవివరం గారిని టీచర్స్ కాన్స్టిట్యూన్సీ చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ గారు ఉన్నాడు కదండి, ఆయన కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశాడు. ఎందుకంటే ఉపాధ్యాయుల సమస్యల కోసమే ఆ ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎలక్ట్ అయ్యాడు ఆయన, టీచర్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి. కాబట్టి ఉపాధ్యాయుల సమస్యలు ఆయన కాకుండా ఇంకెవరు కూడా అటెండ్ అవ్వరు కదండి. రొటీన్ ఎమ్మెల్యేస్కి పట్టదు, ఎంపీస్కి అంతకన్నా పట్టదు, రాజ్యసభ మెంబర్స్కి కానీ పట్టరు. కాబట్టి ఆయన తన ఓటర్స్ కాబట్టి టీచర్స్ ఒక లెటర్ అంటే చాలా డీటెయిల్డ్గా రాశాడు. రాసిన లెటర్ మీద వాళ్ళు ఎంక్వైరీ చేసి స్టేట్ గవర్నమెంట్ని అడిగారు, మాకు మీరు వితిన్ 15 డేస్లోనో 10 డేస్లోనో కాంప్రహెన్సివ్ సమగ్రమైన నివేదిక ఇవ్వండి, ఇది కొంచెం తీవ్రమైన అంశమేను, ఎందుకంటే టీచర్స్ని అట ఏళనగా మాట్లాడటం అవమానించడం అనేది సర్వీస్ రూల్స్కి విరుద్ధం, ఎంత ఉన్నతాధికారి అయినాను. కాబట్టి అది ఇప్పుడు చిన్న విషయం ఇక్కడ మనం గమనించాలి. సతీష్ గారు ఆయనే ప్రిన్సిపల్ సెక్రటరీ, విద్యాశాఖలో ఆయన హయ్యెస్ట్ ఆఫీసరు, ఇప్పుడు దీని మీద ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలండి?
ఎవరన్నా బయట వాళ్ళు చేయాల్సిందే, చీఫ్ సెక్రటరీ చేయాలి, లేకపోతే చీఫ్ సెక్రటరీ ఎవరినైనా ఆథరైజ్ చేసి ఇతర డిపార్ట్మెంట్లో వ్యక్తి ఛార్జ్ చేయించాలి, లేకపోతే ఆయన డిపార్ట్మెంట్లో ఆయనకు వ్యతిరేకంగా రిపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు కదండి. ఇది రహస్యంగా జరగాలి ఈ విచారణ అనేది. సమక్షంలో జరిగితే ఎవరు కూడా సాక్ష్యాలు చెప్పరు, టీచర్సే భయపడతారు. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన తెలుసుకున్నారంటే రేపు ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ, ప్రమోషన్ల విషయంలో కానీ, ఇంక్రిమెంట్ విషయంలో ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఇది సున్నితమైన అంశం కాబట్టి వీళ్ళు ఒక రహస్యంగా నివేదిక చేసి కనుక అప్పచెప్తే కేంద్రానికి పంపిస్తే తప్పకుండా వాళ్ళు చర్య తీసుకుంటారండి. ఎంత ఐఏఎస్లు అయినా ఐపీఎస్లు అయినా ఇతర కింద సిబ్బందిని అట్లా అవమానంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా తప్పులుంటే షోకాజ్ నోటీసులు ఇవ్వచ్చు, ఆన్ పేపర్ చేయొచ్చు, కానీ మౌఖికంగా వాళ్ళని తిట్టడం, వాళ్ళ మీద అట్లాంటి అవమాన బహిరంగ ప్రదేశాల్లో చేయటం అనేది కరెక్ట్ కాదు. సరే, అంటే ఇప్పటికే చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనం చూసాం, ప్రధానంగా ఉపాధ్యాయులనేమో ఒకవైపు మద్యం దుకాణాల దగ్గర లైన్లు సర్దడానికి నుంచోపెట్టడం, ఇంకో పక్కన స్కూళ్ళల్లో టాయిలెట్స్కి ఫోటోలు తీసి అవి అప్లోడ్ చేయమంటూ ఉండడం, ఈ రోజునేమో ఏకంగా ఆ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ ఈయన రాత్రిళ్ళు అంటే మరీ 9 గంటలకి 10 గంటలకి విద్యార్థుల ఇళ్ళకి అలాగే వెళ్ళడము, లేదంటే కేజీవీపీకి హాస్టల్స్కి వెళ్ళడము, అక్కడ పిల్లల్ని లేపి రాత్రి 9-10 గంటల టైంలో అధికారి ఏదైనా ఒకరోజు చేశారు ఏదన్నా అంటే ఒక సర్ప్రైజ్ విజిట్ అనుకోవచ్చు, కానీ ఈయన వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎలా అర్థం చేసుకోవాలి సార్? అది మీరు అన్నట్టు బాలికల హాస్టల్స్లో ఆ టైంలో వెళ్తే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన వెళ్ళదు కదండి, పక్కన సిబ్బంది ఉంటారు, మళ్ళీ ఆయన సపోర్టింగ్ ఆఫీసర్స్, డ్రైవర్స్, అటెండెంట్స్ వెళ్ళటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు డే టైంలోనే వెళ్ళి, ఇప్పుడు నైటే అక్కర్లేదు కదండి, డే టైం స్కూల్లో క్లాస్ రూమ్లోకే వెళ్ళి క్లాస్ రూమ్లోనే చేస్తే అప్పుడు పేరెంట్స్ ఉండరు, టీచర్సు, స్టూడెంట్ ఈయనే, అప్పుడు ఆ ఇంటరాక్షన్ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. అవమానకరంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏమమ్మా మీరు ఇదిగో ఈ సిలబస్ ఎందుకు కవర్ చేయలేదు, లేకపోతే ఈ వర్క్ నోట్స్లు ఎందుకు రాయించట్లేదు, అలా కొన్ని అడగొచ్చు. అడిగినప్పుడు వాళ్ళు కూడా ఈయన ఇచ్చిన ఆదేశాలని పాటించి అమలు చేస్తారు, స్టూడెంట్స్కి కూడా అవగాహన వస్తాయి ఈ ఎడ్యుకేషనల్ ప్రొసీజర్ టీచింగ్ అనేది ఎలా జరగాలనేది. అట్లా ఒక ఎడ్యుకేటివ్ పర్పస్గా జరగాలి, కానీ ఎవరినో అవమానించడానికో తన పెత్తనం చూపించుకోవటానికో అన్నట్టుగా ఉండకూడదు సతీష్ గారు. అందులో విద్యా రంగంలో స్టూడెంట్స్, అందులో కేజీ కస్తూర్బా గాంధీ విద్యాలయాస్ అంటే అవి కొన్ని ప్రిస్టీజియస్, వాటికి అడ్మిషన్స్ ఎంట్రన్స్లు పెట్టి తీసుకుంటారు, మెరిట్ పిల్లలే ఉంటారు, కాబట్టి అది కరెక్ట్ అనేది మనం అనుకోలేము. ఇప్పుడు రవివర్మ గారు కనుక మరి కంప్లైంట్ చేశాడు కాబట్టి ఆయన కూడా ఇందులో చొరవ తీసుకుని దాటికి తగిన ఆధారాలు కనుక ఇచ్చి కమిటీ రిపోర్ట్ కనుక కేంద్రానికి పంపించగలిగితే వీళ్ళు కేంద్రం ఎలాంటి చర్య తీసుకోవాలనేది కనీసం ఆయనకు కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చి ఇలాంటి పనులు మీరు రాత్రిలు చేయకండి అని వార్న్ చేస్తారు. ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే మనకి అధికారం ఉంది, మన చేతిలో అధికారం ఉంది, అలాగే ఏదైతే పొలిటికల్ బాసెస్ కూడా మన వెంటే ఉన్నారు అని చెప్పేసి అని ఈ రోజున ప్రవీణ్ ప్రకాష్ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది పూర్తి అభ్యంతరకరంగా ఉంది. ఈ క్రమంలోనే ఆయన పైన వెళ్ళినటువంటి ఫిర్యాదు కావచ్చు, దానిపైన కేంద్రం తీసుకోబోయేటువంటి చర్యలు కూడా ప్రస్తుతం అయితే అధికార వర్గాల్లో ఆందోళన కలిగించే విధంగా ఉంది. ఇప్పటికైనా కూడా ప్రవీణ్ ప్రకాష్ లాంటి అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే అది అందరికీ బాగుంటుంది, కానీ ఈ రకంగా సొంత అజెండాలతో వెళితే మాత్రం అది ప్రజాస్వామ్యానికి కూడా సరైనటువంటి పద్ధతి కాదు అన్నటువంటి భావన సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సతీష్ గారు, నమస్కారం.